హలో అండి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న రెసిపీ మొక్కజొన్న గారెలు అలాగే మొక్కజొన్న పకోడీలు ముందుగా మనం మొక్కజొన్న గారెలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ తయారీకి కావాల్సిన పదార్థాలు నేను రెండు పెద్ద మొక్కజొన్న పొత్తులను తీసుకొని వాటిని గింజలుగా ఒలిచిపెట్టుకున్నాను అలా ఒలిచిపెట్టుకున్న ఒక కప్పు మొక్కజొన్న గింజలు అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వెల్లుల్లి రెబ్బలు మూడు పెద్ద సైజు పచ్చిమిర్చి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడేంత ఉప్పు కొద్దిగా కరివేపాకు తయారు చేసుకునే విధానం ముందుగా మనం ఒక మిక్సీ జార్ ఒలిచి పెట్టుకున్న ఒక కప్పు మొక్కజొన్న గింజలను ఈ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీనిలో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చిని బాగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఈ ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని కూడా మనం ఈ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడనంత ఉప్పు కూడా వేసుకొని మనం ఈ మిశ్రమాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి చాలా చక్కగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను ఈ గారెలు చేయడానికి నాటు మొక్కజొన్నల్ని యూజ్ చేశాను ఎందుకంటే అవి చాలా రుచికరంగా ఉంటాయి ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఈలోగా ముందుగా బౌల్లోకి తీసిపెట్టుకున్న మిశ్రమంలోకి సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి కరివేపాకును చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీనిని కూడా ఈ మిశ్రమంలోకి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ రాసి ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకుని ప్లాస్టిక్ కవర్ పైన గారెల్లా చేసుకోవాలి చూసారు కదండి నేను చెప్ చూపిస్తున్న విధంగా గారెల్లా చేసుకుని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి చక్కగా ఫ్రై అవనివ్వాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత బాగా ఫ్రై అయిపోతాయి వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మనం సెకండ్ టైం కూడా గారెల్లా చేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి చక్కటి రుచికరమైన మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు పకోడీలు ఎలా చేసుకోవాలో చూద్దాం నేను కొంచెం పిండి మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దానిలో నా దగ్గర ఉన్న ఆకుకూరను తురిమి ఈ మిశ్రమంలోకి వేసుకున్నాను మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఆకుకూరను మీరు యూస్ చేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపి పకోడీల్లాగా ఆయిల్లోకి వేసుకోవాలి కొంచెం సేపు అయిన తర్వాత ఫ్రై అవుతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఈ రైనీ సీజన్లో ఎంతో రుచికరమైన మొక్కజొన్న గారెలు అలాగే మొక్కజొన్న పకోడీలు రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి అలాగే ఇన్స్టెంట్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసేసుకోవచ్చు మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి